సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. నూతన కమిటీతో మార్కెట్ కమిటీ సెక్రటరీ రేవంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీలో చైర్మన్ గా రెండోసారి మహమ్మద్ జహంగీర్ బాధ్యతలు చేపట్టారు. వైస్ చైర్మన్ గా మామిడాల గ్రామానికి చెందిన కోడూరు భూపాల్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. డైరెక్టర్ గా బాపురెడ్డి, రామ్దాస్, కృష్ణమూర్తి, బాలయ్య, తిరుపతి నాయక్, మహాలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ గణేష్, రామకృష్ణ రెడ్డి, హంస మహేష్ యాదవులు బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీరిని ప్రతాప్ రెడ్డి పూలదండలతో పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఒంటిమామిడి మార్కెట్ అభివృద్ధి కోసం నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. అనంతరం చైర్మన్ జహంగీర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాపై నమ్మకంతో చైర్మన్ పదవిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో ఒంటిమామిడి మార్కెట్ ముందు ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం సీఎంతో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య అంజన్గౌడ్, వైఎస్ఎంపీపీ దేవేందర్ రెడ్డి, వరంగల్ జెడ్పీటీసీ బాలు యాదవ్, అర్జున్గౌడ్ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మంచి నాయకుడు రేవంత్ నాకు సెక్రటరీగా వచ్చాడు. ఎంపీ ఎంపీలు మంచి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సాధారణ ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతుల కొరకు ముఖ్యమంత్రి గారు ఎంత బాధపడుతున్నారు అనేది మీకు మన అందరికీ తెలుసు. 6 నెలలు కష్టపడి పంట పండించినాక రైతులు తీసుకునే పంటను మీరు అడిగి పాసారు అని వాళ్ళని ఆరాధన చేస్తే మాత్రం ఊకుండారు. మీ ఒక్కసారి ఇంటిమేషన్ ఇస్తాం మీకు, ఎవరైనా తెల్లపట్టి మీద తెల్ల పేపర్ మీద తక్కుపట్టి చేసినట్లయితే ఒకసారి చెప్తాం, 2 సార్లు లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళ సామాన్ తెచ్చి లోపడేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ మన ములుగు మార్కెట్ కమిటీ, మన వంటిమాడి మార్కెట్ కమిటీకి ఒక మంచి గుర్తింపు ఉంది. అటు కరీంనగర్ నుండి, ఇటు కామారెడ్డి నుండి, అటు పెద్దపల్లి నుండి, ఇటు హైదరాబాద్ నుండి అన్ని రకాల వ్యాపారస్తులు మన ప్రాంతానికి వస్తారు. మరి ఇప్పుడు మన ప్రాంతంలో కూడా విపరీతంగా ఆలుగడ్డ పండిస్తున్నాం, విపరీతంగా కూరగాయలు పండిస్తున్నాం. ఈ కూరగాయలన్నీ కూడా స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇంకో 2 ఎకరాల స్థలం కూడా ఉంది. మరి 2 ఎకరాల స్థలంలో ఒక 2 మరి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మార్కెట్లో మరి పెద్ద ఎత్తున మరి కోల్డ్ స్టోరేజ్ కనుక పెట్టుకున్నట్టయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి స్టోర్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి.